फ्रेंड्स वेलकम बैक टू मई चैनल एसएल तेलुगु व्लॉग्स मनम चेसुकुने रेसिपी एंटंटे चिकेन लिवर फ्राई अंडी इदी हार्ड गा उंटुंदी दीन्नी तेलुगुलो राति गुंडकाय अंटारंडी ई मांसान्नी दीनितोटी इप्पुडु मनम फ्राई चेयबोतुन्नामु इंकोटी चिकेन लिवर इंकोटी कूडा सॉफ्ट गा उंटुंदंडी आ पार्ट काकुंडा हार्ड गा उंडे पार्ट राति गुंडकाय अंटारंडी दीन्नी फ्राई चेयबोतुन्नामु दीनिकि कावाल्सिन पदार्थालु एंटंटे పసుపు అర టీ స్పూను ధనియా పౌడరు వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఉప్పు టేస్ట్కి సరిపడినంత కొత్తిమీర కరివేపాకు వన్ ఆనియన్ అలాగే వన్ టమోటా అండి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అంతేకాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూను మనం ఇవన్నీ ఈ వస్తువులన్నీ కావాలండి దీనికి సింపుల్గా ఈజీగా మనం చేసుకుందాము చేసే విధానం మీకు చూపిస్తాను వీడియోలోకి రండి చూడండి ఫ్రెండ్స్ నేను స్టవ్ ముట్టించి బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేగింది జీలకర్ర వేగిపోయింది ఇప్పుడు కరివేపాకు ఆనియన్ ఇవి రెండు వేసేస్తున్నాను చాలా త్వరగా అయిపోతుందండి మనకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది ఇది క్రిస్పీగా క్రంచీగా ఉంటుందండి మనం తినేటప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ ఫ్రై అయిపోయింది మనం టమాటా కూడా వేసేస్తున్నాము ఉప్పు పసుపు కూడా వేసుకుందాము పసుపు వేయడం వల్ల టమోటా త్వరగా మగ్గుతుందండి చూడండి మనకి టమోటా కూడా కొంచెం మెత్తబడింది కదా ఈ టైంలో మనము రెడీ చేసి పెట్టుకున్న నేను వాటర్ వేసి నీట్గా 4-5 times శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఈ రాతి గుండెకాయని దీన్ని ఇప్పుడు మనం ఫ్రైలో ఈ టమోటా వేసేసుకున్నాము వాటర్ లేకుండా పీసెస్ మాత్రమే వేసుకుందామండి వాటర్ లేకుండా ఇలాగే కాసేపు ఫ్రై చేద్దాము ఈ నీటిలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కాసేపు ఇలాగే ఉడికిస్తామండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఉడికింది ఆ చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది కదా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము 1.5 teaspoon వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా ఇందులో కలిపేసి బాగా ఉడికేటట్లుగా కొంచెం వాటర్ వేద్దాము ఇది సాఫ్ట్ లివర్ కంటే కూడా కొంచెం గట్టిగా ఉంటుంది ఈ రాతి గుండెకాయ తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది కొంచెం వాటర్ వేసి మనం ఉడికిద్దాము చూడండి కొద్దిగా వేస్తున్నాను కార గ్లాస్ వేసాను ఉడికిద్దాము ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి వాటర్ అంతా కూడా మనకి ఆవిరైపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసి పెట్టుకున్న ధనియాల పొడి
కారం పొడి అలాగే చికెన్ మసాలా పొడి ఇవన్నీ కూడా వేసేద్దాము ఇలా కలుపుతూ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం గా పెట్టుకోవాలి లేదంటే అడుగంటిపోతుంది బాగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ తోటి ఈ ఛానల్ డెవలప్ అవ్వాలి ఇలా కొంచెం మసాలా అంతా డ్రై అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకుందాము చూడండి మనకి రాళ్ళ గుండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే ఇంకా కావాలంటే ఇంకొంచెం రోస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు స్టాప్ చేసేస్తున్నాను కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని మనం స్టవ్ ఆపేసుకుందాము ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రాళ్ళ గుండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్